కైకాల సత్యనారాయణ తెలుగు సినిమా సీనియర్ నటుడు భారత పార్లమెంట్ మాజీ సభ్యుడు 60 సంవత్సరాల సినీ జీవితంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించారు ఒక నటుడిగా అతను పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలు చేశారు హాస్య ప్రతినాయక నాయక భూమికలన్నింటినో పోషించారు తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటన సారభౌమ అనే బిరుదు పొందారు తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వి రంగారావు తర్వాత అలాంటి వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు 1959 లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీ రంగ ప్రవేశం చేశారు తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో కైకాల సత్యనారాయణ 1935 జూలై 25న జన్మించారు ఆయన తండ్రి కైకాల లక్ష్మీ నారాయణ ఆయన ప్రాథమికోన్నత విద్యను గుడివాడ విజయవాడలలో పూర్తి చేసి గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది ఆయనకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఫిల్మ్ ఫేర్ అవార్డులు జీవితకాల సాఫల్య పురస్కారం నంది అవార్డులు సవరించు ఉత్తమ చలనచిత్రం బంగారు కుటుంబం రఘుపతి వెంకయ్య అవార్డు ఇతర గౌరవాలు ఎన్టీఆర్ విజ్ఞ ట్రస్ట్ అవార్డు నటశేఖర అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చింది నటశేఖర గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చినది కళా ప్రపూర్ణ కావలి సాంస్కృతిక సంఘం వారు ఇచ్చినది నవరస నటన సారభౌమ ఒక సాంస్కృతిక సంఘం అనేక మంది పెద్ద మనుషులు పొరుజనుల మధ్య ఇచ్చింది